బీవీఎస్ ప్రగతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ సెషన్లో మనం విపత్తు గురించి కొన్ని అంశాలు పరిశీలిద్దాము. విపత్తు నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, పథకాలు రూపొందించడం, విపత్తు ప్రణాళికను ఆమోదించడం, ప్రణాళిక అమలయ్యేలా చూడటం, సమన్వయం కలిగి ఉండటం, మార్గదర్శకాలు రూపొందించడం వంటివి దేని బాధ్యత? ఎన్డీఎంఏ. విపత్తుల గురించి సిబిఎస్ఈ ఏ తరగతులకు పాఠ్యాంశంగా చేర్చింది? 8-9. ఈశాన్య రాష్ట్రాల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో విపత్తుకు నివారణకు ఏర్పడిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ డిక్లరేషన్ సంబంధించింది ఏది? షిలాంగ్ డిక్లరేషన్. వైపరీత్యాలు అతిశీఘ్రంగా స్పందించి సహాయ పునరావాస కార్యక్రమాలను అందించేందుకు పూర్తి స్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు, అధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేసిన దళం ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎస్డిఎంఏకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? ముఖ్యమంత్రి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? హోం ప్రధాన కార్యదర్శి. మొదటి భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది? 2006 నవంబర్. రెండో భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది? 2009. వరదలు, అధిక వర్షపాతం, తుఫాన్లు, ఆటుపోట్లు వరదలు సంభవించడానికి కారణం. వరదల వల్ల కలిగే నష్టాలు, మృతికాక్రమ క్షయం, పంట నష్టం, తాగునీరు కలుషితం అవ్వటం. ఫ్లాష్ ఫ్లడ్స్, వర్షపాతం సంభవించిన తర్వాత 6 గంటల్లో సంభవించేది ఫ్లాష్ ఫ్లడ్స్. దేశంలో అత్యధికంగా గంగా, బ్రహ్మపుత్ర పారివాహిక ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి. దేశంలో వరదల బారిన పడి ఏటా సగటున ఎంతమంది మరణిస్తున్నారు? 1600 మంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తుల్లో వరదల శాతం 40%. భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్లో వరదలు వచ్చే అవకాశం ఉంది? 23. 1979లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దీనిని ఏర్పాటు చేసింది? గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్. కేంద్ర జల కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1945. విపత్తు నిర్వహణపై వేసిన తొలి కమిటీ చైర్మన్ ఎవరు? జేసీ పంత్. విపత్తు నిర్వహణలో వరదలకు సంబంధించిన కొన్ని కమిటీస్ ఎంకే శర్మ, ఆర్ రంగాచారి కమిటీ, కేష్కర్ కమిటీ. ప్రకృతి వైపరీత్యాల వల్ల దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు మరణిస్తే వారికి ఆర్థిక సహాయం అందించే పథకం ఏది? ఆపద్బంధు పథకం. మన రాష్ట్రంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? మంగళగిరి. అవలాంచెస్, మంచు చర్యలు విరిగిపడటం. మంచు చర్యలు విరిగిపడటానికి కారణం ఉష్ణోగ్రత పెరగటం, వాళ్ళు కోణం, స్లోప్ యాంగిల్, మంచు విస్తరణ, స్నోప్యాక్. భూపాతాలు, ల్యాండ్ స్లైడ్స్ సంభవించడానికి కారణం కొండ వాలుగా ఉండటం, అడవులను నిర్మూలించటం, మృతిగా కొట్టుకొని పోవటం, దిగువ ప్రాంతాల గనుల తవ్వకం పైవన్నీ. ఫస్ట్ వరల్డ్ వార్లో ల్యాండ్ స్లైడ్స్ వల్ల 50,000 మంది సైనికులు మృతి చెందారు. ఎక్కడ అంటే అది ఆల్ప్ మౌంటైన్స్. భూపాతాలపై పరిశోధనలు చేపడుతున్న సంస్థలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. భూపాతాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఏవి? హిమాలయన్ రీజియన్, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండలు. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.